న్యూస్ అనాలసిస్ లో తన విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్డీఎస్ వివాదం మళ్ళీ చిచ్చురాజేస్తోంది. ఏపీ తెలంగాణ నేతల మధ్య ఇది మాటల యుద్ధానికి కూడా తెరలేపింది. నిన్న చూసాం వేముల ప్రశాంత్ రెడ్డి ఏం మాట్లాడారో. మళ్ళీ గతంలో విన్న కామెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని అంటే ఆంధ్ర తెలంగాణ నేతలు ప్రస్తుతం సంయమనం కోల్పోతున్నారనుకోవాలా? ఈ విషయంలో కూర్చుని పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని మరింత జటిలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఏమనుకోవాలి? రాజకీయ నాయకులకు ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం అనేది అలవాటు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సందర్భము సమయం చూసుకుని ప్రజల మూడ్ ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందుతారు. అందులో టిఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా నాలుగాకులు ఎక్కడే చదువుతుంది. ఇవాళ తెలంగాణ నడిబొడ్డున ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ప్రాంతం హుజూరాబాద్. కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా బార్డర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతము తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది. సో ఆ ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో ఒక ప్రధానమైన బలమైన ఆయుధంగా తెలంగాణ అస్తిత్వవాదాన్ని మరోసారి ఉపయోగించుకోవాలన్నది టిఆర్ఎస్ లక్ష్యం. ఎందుకంటే ఆడ ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ వాదానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఒక జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంటుంది కనుక టిఆర్ఎస్ స్థాయిలో తెలంగాణ అస్తిత్వాన్ని రెచ్చగొట్టలేదు. సో బీజేపీకి కొన్ని పరిమితులు ఉంటాయి జాతీయ పార్టీగా. సో బీజేపీ హైదరాబాద్ లాగా భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ అనే మతపరమైన అస్తిత్వాన్ని కూడా అక్కడ రైజ్ చేయలేదు. అందువల్ల బీజేపీకి ఏ ఐడెంటిటీ కూడా అక్కడ ఉపయోగపడదు ఎక్సెప్ట్ ఈటల రాజేందర్ ఐడెంటిటీ మినహా. ఎందుకంటే అందువల్ల అలాంటి ప్రశ్నలో తెలంగాణ అస్తిత్వవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది చాలా క్లియర్ గా లక్ష్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ప్రయోగిస్తున్న ఆయుధం కూడా ఏంటంటే తెలంగాణ వాదము ఉద్యమకారులు ఒకవైపు, తెలంగాణ ఫక్తు రాజకీయం మరోవైపు అనే భావన ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. అందుకే ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే కురుక్షేత్రం అంటూ రాజేందర్ వ్యాఖ్యానించారు. సో ఈటల రాజేందర్ ను ఉద్యమకారుడిగా ప్రజెంట్ చేస్తూ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, ఉద్యమ అస్తిత్వాన్ని ఉద్యమ వాసనను కేసీఆర్ వదులుకున్నారు, ఫక్తు రాజకీయాన్ని చేస్తున్నారు. సో చూడండి ఈటల రాజేందర్ పట్ల ఎలా వ్యవహరించాడు, అంతకుముందు కోదండరాం సార్ పట్ల ఎలా వ్యవహరించాడు. సో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ఇతరులు ఏ రకంగా మంత్రులు అయ్యారు, తెలంగాణ వాదుల్ని ఉరికిచ్చి కొట్టించినటువంటి వాళ్ళు ఇవాళ ఎలా రాజ్యం మేలుతున్నారు, తెలంగాణ వాదులు ఇటువైపు ఉన్నారు, ఈ నరేటివ్ ను ఈటల రాజేందర్ చాలా పవర్ఫుల్ గా జనం ముందుకు పెడుతున్నారు. సో అందువల్ల ఈ నరేటివ్ ను ఎదుర్కోవాలంటే టిఆర్ఎస్ మళ్ళీ ఫక్త్ రాజకీయం మాత్రమే చేస్తే సరిపోదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన మొదట్లోనే కేసీఆర్ చెప్పారు తెలంగాణ వాదం ఏం లేదు, ఫక్తు రాజకీయమే. సో ఆ ఫక్తు రాజకీయం మాత్రమే సరిపోదు. సో ఆ ఫక్తు రాజకీయం నుంచి కాస్తంత తెలంగాణ ఉద్యమ రంగు వెలవలేదు, తెలంగాణ ఉద్యమ వాడి వేడి తగ్గలేదు అని చెప్పుకోవాలి కనుక మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ లో ఈ భాష మాట్లాడుతున్నారు. సో ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదాలు ఉంటే దానిపైన అభిప్రాయాలు చెప్పొచ్చు మంత్రిగా, అభ్యంతరం ఏం లేదు. సో ఇది తెలంగాణకు నష్టం జరుగుతుంది సో అని చెప్పొచ్చు. కానీ ఆ భాష వాడడంలో ఉద్దేశం ఏంటంటే తిరిగి తెలంగాణ అస్తిత్వాన్ని రౌజ్ చేయాలి, ఇది లక్ష్యం. ఎందుకు రౌజ్ చేయాలి అన్నప్పుడు మరి తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదే కాదు, మీరు గమనిస్తే జిహెచ్ఎంసి ఎన్నికలున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలున్న సమయంలో ఏది రైజ్ చేశారు, హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక విశాఖ ఉక్కు పోర్లో నేనొచ్చి పాల్గొంటాను అన్నాడు కేటీఆర్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడాడు దానిపైన, ఎల్ఐసి ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ గురించి జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడారు. మీరు పత్రికల్లో పార్టీ పత్రికల్లో కూడా భారీగా కథనాలు వేశారు. మళ్ళీ ఎక్కడన్నా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడిన ఉదాహరణలు ఉన్నాయా మీకు ఇక్కడ? అందువల్ల సందర్భం ఏంటంటే మరి విశాఖ ఉక్కు పోరు ఆ రోజు న్యాయమైంది, ఈ రోజు అన్యాయమైందా? మరి ఎందుకు కేటీఆర్ వెళ్ళలేదు ఇప్పటిదాకా?
సో అందువల్ల ఎందుకొరకు మరి ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో కలిసి రావడం లేదు అంటే సో అందువల్ల సందర్భం అనుకూలంగా రాజకీయంగా ప్రజల మూడ్ను ప్రజల భావోద్వేగాల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఎత్తుగడ అందుకే మీరు కేసీఆర్ వరంగల్ లో మాట్లాడినా కూడా ఉద్యమ కాలపు స్మృతులు గుర్తు చేయడము జయశంకర్ సార్ గుర్తు చేసుకోవడము ఉద్యమం నాటి రోజులను ప్రస్తావించడం అంతా కూడా టిఆర్ఎస్ ఉద్యమ అస్తిత్వం వెలిసిపోలేదు అని చెప్పుకోవడానికి జరిగే ఎత్తుగడ సో అందువల్ల మన రాజకీయాల్లో ఏంటంటే తాము ఐడెంటిటీని ఎప్పుడైనా రోజు చేయాలంటే ఏదో ఒకరిని శత్రువుగా చూపాలి అంటే నాగేశ్వర గారు ఇక్కడ ఇక్కడ ప్రజలు ఆంధ్ర వాళ్ళ శత్రువుగా చూపడం అనేది ఒక రాజకీయ అంటే నాగేశ్వర గారు ఇక్కడ ప్రజలు చూసిన అద్భుతమైన దృశ్యం ఏంటంటే గతంలో కేసీఆర్ వాళ్ళు కూడా బతకాలి కదా అని రాయలసీమను ఉద్దేశించి అంటాం ఆ తర్వాత జగన్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ లో పాల్గొనటం ఇవన్నీ కూడా ప్రజలు చూశారు కానీ కట్ చేస్తే ఈ రోజున లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే అన్నట్టు మా ఆంధ్ర పాలకులంతా తెలంగాణ ద్రోహులే అంట అంటే ఒక్కసారి ఆంధ్ర వ్యతిరేక నినాదాన్ని మళ్ళీ తెలంగాణ నేతలు నమ్ముకు ఇప్పుడు లంకలో ఉన్న వాళ్ళ రాక్షసులు అయితే ఆ రాక్షస రాజును ప్రగతి భవన్ కు ఆహ్వానించి గేట్ దగ్గరికి తానే వెళ్లి మంత్రులు వెళ్లి స్వాగతం పలికి మళ్ళీ సెండ్ ఆఫ్ చేసి ప్రేమపూర్వక స్వాగతం పలికారు కదా రాక్షస రాజులు కళ ఎందుకు చేశారు మరి సో అందువల్ల సో గోదావరి నదీ జలాలు పంచుకోవాలని కూడా ప్రయత్నం చేశారు కదా సో ఎక్కడన్నా అయోధ్య లంక నీళ్లను పంచుకుందామని ప్రయత్నం చేసిందా సో ఇవన్నీ ప్రయత్నాలు మనం చూడలేదా గోదావరి నదీ జలాల్ని కలిపేయాలి ఆంధ్ర తెలంగాణ కలుపుతారు మామూలుగా చర్చలు జరగలేదు కదా ప్రగతి భవన్ సాక్షిగా చర్చలు జరిగాయి కదా సో అందువల్ల ఇది ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి రెటోరిక్ మళ్ళీ నేను మీకు ఉదాహరణకు ఈ ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ బాగా మాట్లాడుతున్నప్పుడు నేను ఆ రోజే చెప్పాను ఇది ఎలక్షన్స్ అయిన మరుక్షణం మళ్ళీ దీని చర్చ ఉండదు జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు మాట్లాడారు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మాట్లాడారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాక పొరపాటున కూడా విశాఖ స్టీల్ గుర్తుకు రాదు ఎల్ఐసి ప్రైవేటీకరణ గుర్తుకు రాదు బ్యాంకుల ప్రైవేటీకరణ గుర్తుకు రాదు మీరు చూడండి అని చెప్పిన అన్నట్టు జరిగిందా లేదా అందుకే మీరు ఏమి టెన్షన్ పడకండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏమి టెన్షన్ పడద్దు యుద్ధము జరగదు ఏది జరగదు హుజూరాబాద్ అయిపోయినాక మళ్ళీ నేను మా కాలికి ముళ్ళుకొచ్చితే పంటితో తీస్తా వాళ్ళంతా మా బిడ్డలే తెలంగాణ పుట్టిన వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే అందరము తెలుగు వాళ్ళమే అందరము భారతీయులమే టిఆర్ఎస్ అవసరం అంతా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెడతాం ఇవన్నీ మళ్ళీ మాట్లాడతారు సో అందువల్ల ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాల కొరకు ప్రయోజనాల కొరకు భావోద్వేగాలతో ఆడుకున్నప్పుడల్లా మీరు ఊగిపోకండి మనం చూస్తాం కదా భారతదేశంలో ఎలక్షన్స్ వస్తే పాకిస్తాన్ పైన ఏదో ఒకటి జరుగుతుంది కదా చైనా గురించి ఏదో ఒకటి చర్చ వస్తుంది కదా మీరు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లకు ముందు రాకపోతే చూడండి కావాలంటే 2024 ఎన్నికలకు ముందు రాకపోతే చూడండి మీరు గ్యారెంటీగా వస్తుంది దాని తగ్గట పాకిస్తాన్ వాడు తల దిక్కోడు వాడు ఏదో ఒకటి చేస్తాడు సో అందువల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలక్షన్స్ వస్తే పాలస్తీనా పైన దాడులు జరగలేదా సో ఇది దేశమంతా ప్రపంచమంతా జరుగుతుంది కదా అమెరికాలో ఎన్నికలు అయితే చైనా పైన అటాక్ పెట్టలేదు ఆ ట్రంప్ సో అందువల్ల ప్రపంచం అంతా జరుగుతున్నది ఏంటంటే ఒక ఐడెంటిటీ కాన్షియస్నెస్ రోజు చేయాలన్నా ప్రజల ఎమోషన్స్ రోజు చేయాలి అంటే ఎవరినొకరి శత్రువుగా చూపెట్టి అటాక్ చేయాలి సో అందువల్ల ఇది ఇప్పుడు మళ్ళీ ఈ చర్చలంతా లంక రాక్షసులు వ్యవహారాలన్నీ చర్చలు వస్తాయి మళ్ళీ కావాలంటే బిర్యానీ గురించి గుంటూరు బిర్యానీ గురించి చర్చ వస్తుంది మళ్ళీ అన్ని వస్తాయి తర్వాతగా మళ్ళీ అన్ని ఆగిపోతాయి మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ శాంతిపర్వం మొదలైతుంది సో ఈ యుద్ధకాండ శాంతి పర్వము యుద్ధ పర్వము ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి మీరు ఏమి మరి ఇదంతా ఎలక్షన్ రెటోరిక్ తప్ప ఇంకోటి ఏమి కాదు ఓకే ఇక మరో అంశాన్ని చూసినట్టయితే రైతులకు పంట సాయం కోసం రైతు బంధు కింద ప్రభుత్వం వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుంటే ఇదే అదనుగా పాత బకాయిల్ని వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాయి కొన్ని బ్యాంకులు దీంతో ప్రభుత్వం సాయం చేసినా రైతులకు పెట్టుబడి అందని పరిస్థితి ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ ఇక బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు అలాగే సీఎం ఆదేశాలతో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన మంత్రి హరీష్ రావు భవిష్యత్తులో రైతు బంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని సూచించారు
ఇదే అదనుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి విపక్షాలు. దీనికి సంబంధించి నాగేశ్వర్ గారు ఏమంటారు? మొత్తానికి రైతు బంధు సాయం రైతులకు అందటం లేదు అని విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. పెట్టుబడి సాయాన్ని బ్యాంకులు దోచుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తోందంటూ విమర్శలు చేస్తున్నాయి. కానీ నిన్న సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరిగింది ఇమీడియట్ గా. సో ఏమనుకోవచ్చండి, ఇది మొత్తానికి రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం జరుగుతోందా? అసలు మొదలు ఎవరైనా ఈ భాష ఏంటండి, నాకు అర్థం కాదు. బ్యాంకులు దోచుకోవడం ఏముంటది? బ్యాంకులు ఏమన్నా దోపిడీదారులా? సార్, మనము ఎక్కడో కన్నా సంయమనం ఉండాలి కదా. బ్యాంకులు దోపిడీదారులా? బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అవి ఎందుకు దోచుకుంటాయి అంటే బ్యాంకులకు మరి అలాంటప్పుడు మీరు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పియకండి, మీరు ప్రైవేట్ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పియండి, వాళ్ళు బాగా ఉద్ధరిస్తారు కదా. సిటీ బ్యాంక్ నుంచి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పియండి. ఇప్పుడు బ్యాంక్ అంటే ఒక వ్యాపార సంస్థ, అది ప్రభుత్వ రంగంలో ఉన్నా ప్రైవేట్ రంగంలో ఉన్నా. ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం మీకు లాభాలు ఎందుకు వస్తలేవు, మీరు ఎందుకు నష్టాల్లో వస్తున్నారు చూడండి, ఆ ప్రైవేట్ బ్యాంకులు ఎంత లాభాలు వస్తున్నాయి చూడండి, ఆ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకులతో మీరు పోటీ పడలేకపోతున్నారని వాళ్ళు తిడతారు. వీళ్ళు ఇక్కడ దోచుకుంటారంటారు. వాడు ఎందుకు దోచుకుంటారంటే, బ్యాంకు వాళ్ళు ఎవరన్నా రైతు ఇంటికి వచ్చి తలుపల కొట్టి బ్యాంక్ మేనేజర్ వచ్చి పైసలు పడుకుని బయట? మనకు మనము ఒక వ్యవస్థను కించపరిచే ముందు ఒక సంయమనం అనేది ఉండాలి. సో అందువల్ల బ్యాంకులు దోచుకోవడం అంటే ఏమిటో, బ్యాంకుకు అప్పు బాకీ ఉంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడితే సో ఆ డబ్బు తీసుకుంటారు వాళ్ళు. నువ్వు అప్పు లేకుండా చూడాలి కదా, మీరే కదా రుణమాఫీలు చేసింది, ఇవాళ ప్రజల్ని అప్పులు కట్టకుండా చేస్తున్నది రాజకీయ నాయకులు. సో ప్రజల్ని అప్పులు కట్టాల్సిన అవసరం లేదని ఉపన్యాసాలు ఇచ్చేది రాజకీయ నాయకులు. అధికారంలోకి వచ్చినాక ఆ రుణాలు మాఫీ చేయరు, దానిపైన వడ్డీలు మాత్రమే కడతారు. ఇవాళ రుణమాఫీ కనుక జరిగి ఉంటే బ్యాంకులు రుణం లేకపోయినా తీసుకున్నారు డబ్బులు. ఇప్పుడు బ్యాంకుల్లో పై బ్యాంకులకు అప్పు ఉంటేనే తీసుకున్నారా? అప్పు లేనోని పైసలు కూడా తీసుకున్నారా? నాకు కూడా బ్యాంకులో అకౌంట్ ఉంది, మీకు కూడా బ్యాంకులో అకౌంట్ ఉంది. నా జీతం కూడా బ్యాంకులో పడుతోనే నా బ్యాంకు నన్ను దోచుకోలేదు ఎందుకు? నా డబ్బులు కూడా తీసుకోలేదు. అందువల్ల ఇవాళ నాకు హౌసింగ్ లోన్ ఉంది, నేను వద్దన్నా నాకు నెల నెల హౌసింగ్ లోన్ కట్ అవుతుంది. నాకు హౌసింగ్ లోన్ తీసుకొని కట్ అవుతుంటే బ్యాంకు నన్ను దోపిడీ చేస్తోంది, నా ఇంటి రుణాన్ని ఎప్పటికప్పుడు ఈఎంఐ తీసుకుంటుంది అని అనాలనా? సో నా ఈఎంఐని కూడా దోపిడీ అనాలనా? ఫండమెంటల్ పాయింట్ ఏంటి, రైతు అప్పు తీసుకున్నాడు, అప్పు పైన వడ్డీ కూడా వస్తుంది. సో ఈ అప్పులు రైతు అన్నా కట్టాలి, ప్రభుత్వం అన్నా కట్టాలి, ఎవరన్నా ఎవరు కట్టాలి కదా. బ్యాంకులు ఎందుకు మాఫీ చేస్తాయి? ఇప్పుడు మాఫీ చేసేది బ్యాంక్ కాదు, మాఫీ చేసేది ప్రభుత్వం. ఎందుకంటే ఓట్లు అడిగేది ప్రభుత్వం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓట్లు అడుగుతుందా? ఆంధ్ర బ్యాంక్ ఓట్లు అడుగుతుందా? ఎస్బీఐ ఓటు వేయండి, ఎస్బీఐకి ఎస్బీఐనే గెలిపించండి, ఆంధ్ర బ్యాంక్ నే గెలిపించండి, నినాదాలు ఇచ్చారా వాళ్ళు? సో వాళ్ళ పని కాదు కదా, వాళ్ళు ఎలక్షన్స్ లేరు కదా, వాళ్ళు సింపుల్ వ్యాపారం చేస్తున్నారు. బ్యాంక్ అంటే ఎవరిది? బ్యాంకు ఎవరికో వాళ్ళకి అప్పు ఇవ్వాలంటే వాళ్ళు ఎవడో డిపాజిట్ చేయాలి కదా, బ్యాంకులు డబ్బులు సృష్టించవు కదా. బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ క్లర్క్ డబ్బులు సృష్టిస్తారా? ఎక్కడికి వెళ్ళాను ఆయన ప్రింట్ చేసుకుని వస్తారు డబ్బులు? సో నాలాంటోడో మీలాంటోడో ఒక ఆటో డ్రైవరో రిక్షా పుల్లరో డిపాజిట్ పెడితే దానిపైన వడ్డీ ఇస్తూ ఆ డిపాజిట్ ని ఇంకొకరికి లోన్ ఇచ్చి అందులో కాస్తంత ఎక్కువ వడ్డీ తీసుకుని ఆ రెండు వడ్డీల మధ్య ఉన్న తేడాతో బ్యాంకులు నడుస్తాయి. ఈ కామన్ సెన్స్ అన్న పొలిటీషియన్లకు ఉండాలి కదా. సో బ్యాంకులు ఏం చేస్తాయి, దానికి తప్పెవరు? సో బ్యాంకుల దగ్గర ఫ్రీగా డబ్బులు రుణాలు ఇవ్వటానికి బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటాయా? సో బ్యాంకుల పథకమా? ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రకటించింది రుణమాఫీ పథకాన్ని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోలో చెప్పిందా రుణ బ్యాంకు రుణమాఫీ మేము అమలు చేస్తామని ఆంధ్ర బ్యాంక్ మేనిఫెస్టోలో చెప్పిందా? సో నాకు అర్థం కాని అంశం, బ్యాంకుల మీద ఎందుకు ఏడుస్తారు? బ్యాంకు సింపుల్ లెక్క, ఓ రైతుకు అప్పు ఇచ్చింది, అప్పు మీద వడ్డీ ఉన్నది, ఆ అప్పు రైతన్నా కట్టాలి, రైతు తరఫున ప్రభుత్వం అన్నా కట్టాలి, ప్రభుత్వం కడతామని ముందుకొచ్చింది. మరి ఆ అప్పు కట్టి ఉంటే ఈ పరిస్థితి రాదు, మరి ఈ పరిస్థితి వచ్చింది. రైతు బంధు ఇచ్చిన డబ్బులు బ్యాంక్ తీసుకున్నది అంటే అర్థం ప్రభుత్వం కట్టలేదని. మరి ప్రభుత్వం కట్టిందా కట్టలేదో చెప్పాలి కదా. అయ్యా మీరు రుణమాఫీ పథకం అమలు చేస్తామన్నారు, ఇన్నేళ్ళు అయింది, రుణమాఫీ అమలైందా? రుణమాఫీ కనుక అమలై ఉంటే, రుణమే లేకపోతే ఆ రుణం తరఫున తీసుకునేది ఏంటి? ఇప్పుడు మీరు హౌసింగ్ లోన్ తీసుకోలేదు, నేను హౌసింగ్ లోన్ తీసుకున్నా, నాకు ఈఎంఐ కట్ అవుతుంది కానీ మీకు ఈఎంఐ కట్ అవుతుందా? హౌసింగ్ లోన్ లేకపోయినా ఈఎంఐ కట్ అయితే దోపిడీ, హౌసింగ్ లోన్ తీసుకుని ఈఎంఐ కట్ అయితే దోపిడీ ఎట్లయితుంది? సో అందువల్ల ప్రభుత్వాలు రాజకీయ నాయకులు తమాసమట్ట తన బ్యాంకుల మీద ఎందుకు వేస్తారయ్యా? మీరు రుణమాఫీ అమలు చేసి ఉంటే రైతు బంధు సాయాన్ని ఒక్క పైసా అయినా బ్యాంకు జప్తు చేసుకుంటే ఖచ్చితంగా బ్యాంకులను అరెస్ట్ చేయొచ్చు. అట్లా ఏ బ్యాంకు చేయదు, ఇంపాసిబుల్. అప్పు లేకపోయినా జప్తు చేస్తుందా డబ్బుల్ని? సో మీరు అప్పుడు అలాగే ఉంచుతారు, రైతు బంధు సాయం చేస్తున్నారు,
సో మీ రాజకీయ నాటకాలకు బ్యాంకులను వాడుకుంటుంటే బ్యాంకులు ఎందుకు ఉపయోగపడతాయంటే బ్యాంకులు వ్యాపార సంస్థలు కదా అంటే నాగేశ్వర గారు ఈ రోజు సరే ఇమిడియట్ గా ప్రభుత్వం స్పందించి అలా తీసుకోవద్దని చెప్పింది కానీ వీళ్ళు వినిపిస్తున్న వర్షన్ ఒకటే ఈ రోజున బ్యాంకులు అలా తీసుకుంటే కనుక ఖచ్చితంగా బ్యాంకుల గురించి ఆలోచించాలి బట్ అదే సందర్భంలో బ్యాంకులు ఇప్పుడు రైతు బంధు వేసినప్పుడే తీసుకుంటే రైతు బంధు లక్ష్యం నెరవేరదు కదా దాన్ని ఎలా మరి చూడాలి అనే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అవును అంటే ప్రభుత్వ ఉద్దేశమైన లక్ష్యం అది అది నెరవేరాలి కదా బ్యాంకు పథకాలు కాదు మనకు అర్థం కావాల్సింది నేను రైతు రైతు అప్పు లేకపోయినా కూడా బ్యాంకు తీసుకుంటే తప్పు రైతు అప్పున్నప్పుడు బ్యాంకు తీసుకున్నది అనుకోండి ఎందుకు తీసుకున్నది అప్పు కడతామన్న ప్రభుత్వం కట్టలేదు కదా మీరు అడగాల్సింది ప్రభుత్వాన్ని కదా బ్యాంకుల్ని కాదు కదా అవును జనరల్ తీని మనం చెప్తాం అప్పుడు బ్యాంకులు పెద్ద నీరవ్ మోడీ దగ్గర వసూలు చేసిందా అది అడగాలి కరెక్టే నేను ఇవాళ బ్యాంకులకు రైతులకు మధ్య ఘర్షణ ఎందుకు పెడుతున్నారు మీరు ఇప్పుడు ఇలా రెచ్చగొట్టి రైతుల్ని బ్యాంకుల పైన ఎందుకు దాడి పంపుతున్నారు సో బ్యాంకు ఓకే మీకు అదే నిజమే రైతు బంధులు గనక బ్యాంకు తీసుకుంటే అది నేరమే అయితే బ్యాంకు జప్తి చేయండి క్లోజ్ చేయండి చాతనైతే మీరు బ్యాంకు మీద కేసు పెట్టండి ఏ పోలీస్ స్టేషన్ లో ఏ బ్యాంక్ మీద కేసు పెట్టండి నాకు చెప్పండి మీ చాతనైతే బ్యాంకు బ్యాంకు పైన ఎందుకు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతున్నారు పెట్టండి అయ్యా మీరే పోనీ బ్యాంకులు ప్రభుత్వ సంస్థలే కదా మరి కేంద్రం ప్రభుత్వం ఇవ్వండి బ్యాంకులకు డబ్బులు ప్రభుత్వం బ్యాంకుల డబ్బులు ఇస్తే రైతుల దగ్గర ఎందుకు తీసుకుంటారు తీసుకోరు కదా సో అల్టిమేట్ గా ఇది రుణమాఫీ అమలైందా లేదా అనే చర్చ జరగాలి తప్ప బ్యాంకు వాడు దోపిడీ చేశాడు బ్యాంకు వాడు డబ్బులు తీసుకున్నాడు బ్యాంకు వాడు ఎందుకు దోపిడీ చేస్తాడండి బ్యాంకు ఏం పని బ్యాంకు మీద అప్పు ఉంటే కూడా తీసుకుంటాడు లేకపోతే లేదు రైతు బంధు వేసినప్పుడే అంటే ఎవడోడు వేస్తాడు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడ్డప్పుడే కదా ఉదాహరణకు నా సాలరీ పడితే నా ఈఎంఐ కట్ అవుతుంది నా సాలరీ పడకపోతే ఈఎంఐ ఎట్లా కట్ అవుతుంది చెప్పు నా సాలరీ వేసినప్పుడే నువ్వు ఈఎంఐ కట్ చేస్తావు నా సాలరీ నువ్వే తీసుకుంటావా అంటే నేను కొట్లాడ పెట్టుకుంటే అది మన అర్థం ఉంటుందా మనకు అర్థం కావాల్సింది రైతుల పట్ల తప్పనిసరిగా నాకు కూడా సానుభూతి ఉంది ఖచ్చితంగా రైతు బంధు సాయం రైతుకు అందాల్సిందే అది పెట్టుబడి సాయము కానీ ఆ సాయము ప్రభుత్వ పథకం అది బ్యాంకు సంబంధం లేదు బ్యాంకులు ఈ పథకాలు అమలు చేయడం లేదు కదా రైతు బంధు పథకము రుణమాఫీ పథకము పెన్షన్ల పథకము షాదీ ముబారక్ పథకాలు బ్యాంకులు కాదు కదా అమలు చేసేది అవును ఇక్కడ అమలు చేయాలి ఇక్కడ ఈ సమస్య తాత్కాలికంగా ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించిన మరోపక్క విపక్షాల విమర్శలు పూర్తి స్థాయిలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయనుకోవాలా ఎందుకంటే 85% పేద రైతులకు ఈ రైతు బంధు అందుతోందని ప్రభుత్వం చెప్తూ ఉంటే మిగతా 15% గురించే విపక్షాలు ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి రైతు బంధు పథకం నా పాయింట్ సింపుల్ క్వశ్చన్ మీరు రైతు బంధు అందరికీ అమలు చేశారు ఇప్పుడు టిఆర్ఎస్ చెప్తుంది కదా ఈటల రాజేందర్ 10 లక్షలు రైతు బంధు తీసుకున్నాడని ఈటల రాజేందర్ 10 లక్షలు ఎందుకు ఇచ్చింది ఆయన మీరు సో రైతు బంధు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాడికి పెద్ద పెద్ద కంపెనీలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మీరు రైతు బంధు ఇస్తారు కొండలు గుట్టలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తారు అది రైతు బంధు ఎట్లయితుంది అది భూ యజమాని బంధు పథకం భూమి ఉన్న యజమానికి అందరికి మీరు డబ్బులు ఇచ్చారు రైతు ఎక్కడ ఇచ్చారు నిజంగా ఇప్పుడు ఉదాహరణకు నాకు 50 ఎకరాలు ఉంది నేను హైదరాబాద్ లో ఉంటా నేను పంట వండియా భూమి దున్నా భూమిలోకి దిగా ఖాళీగా పడవ పెడతా నేను రియల్ ఎస్టేట్ కొరకు ఉంచుకుంటా అయినా కూడా నాకు రైతు బంధు ఇస్తారు కదా అది అన్యాయం కదా లేదు నేను ఎవరో దున్నేవాడు అక్కడ వేరే పేద రైతు నా నేను కౌలుకి ఇస్తా ఎవరు దున్నేవాడు ఎవరు పేద రైతు కష్టాలు అనుభవించేది ఎవరు పెట్టుబడి పెట్టేది ఎవరు పేద రైతు సో ఆ పెట్టుబడి పెట్టే రైతుకి ఎక్కడ ఇస్తున్నారు కౌలు రైతులు మేము గుర్తించాం కౌలు రైతులకు ఇవ్వమే ఇవ్వం అని అన్నారా లేదా మరి కౌలు రైతుకి ఇవ్వకపోతే వ్యవసాయమే చేయని వాడికి ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఎగ్జామినేషన్ రాయని వాడికి ఎగ్జామినేషన్ ఫీజు వసూలు చేస్తారు ఎక్కడన్నా నీకు పరుగు బంధంలో పాల్గొనడానికి మెడల్ ఇస్తారా ఎన్నికల్లో పోటీ చేయని వాడు ఎమ్మెల్యే అవుతారా మీరు ఎన్నికల్లో నామినేషన్ అయ్యిన వాడిని ఎమ్మెల్యే అవుతాడా నాకు చెప్పండి వ్యవసాయమే చేయని వాడికి రైతు మంది ఏంటండి నువ్వు వ్యవసాయమే చేయవు నీకు రైతు మంది ఎట్లా వస్తుంది ఓకే దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఇది వ్యవసాయం చేయని వాడు రైతు మంది వస్తారంటే నామినేషన్ అయిన వాడిని ఎలక్షన్లో ఎమ్మెల్యే చేసినట్టు ఉంటారు అర్థం ఉందా సో అందువల్ల మీరు రైతు మందులు మార్చుకోండి సార్ నాకు కావాలంటే విధానాన్ని వ్యవసాయం చేసేవాడికి నిజమైన రైతుకి ఇవ్వండి ఇది భూ యజమానికి డబ్బులు ఇచ్చే పథకం ఒక మాటలో చెప్పాలంటే ఓకే సో భూమి ఎవరికి ఉంటే వాడికి రైతు ఇవాడు మీరే చెప్తున్నారు కదా ఈటల రాజేందర్ 10 లక్షలు తీసుకున్నాడని ఈటల రాజేందర్ పేద రైత
ఆయన పది లక్షలు అవుతాను ఆయన దున్ని దుక్కి ఆయన పొలం పంట పండించి ఒక రికార్డు దిగా డొక్కాడు రైత. ఇట్లా ఒక ఈట రాజు అయింది, మీరు అందరు రాజకీయ నాయకులు అందరు 500 తీసుకున్నారు కదా, సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాంకుల మీద చేస్తున్నారు. ఓకే నాగేశ్వర్ గారు, బ్యాంకుల పని కాదు, బ్యాంకులు సింపుల్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్, దే ఆర్ కాల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. అవి దాన ధర్మాలు చేసే బ్యాంకులు కావు, అవి పొలిటికల్ బ్యాంక్స్ కావు, అవి కమర్షియల్ బ్యాంక్స్. మీకు రుణమాఫీ అమలు చేస్తే, రుణమే ఉండకపోతే ఇది రైతు మంది తీసుకోవడం అంటూ ఉండదు కదా. మీరు రుణమాఫీ అమ్మో పక్కకు పెడతారు, రుణాలకు వడ్డీ మాత్రమే కట్టుకుంటారు, బహుశా అంతే అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అందువల్ల ప్రభుత్వం చెప్పాల్సింది, రుణమాఫీ మీరు పూర్తిగా అమలు చేశారా లేదా అది చెప్పండి. మరి రుణమాఫీ అమలు చేసినాక కూడా బ్యాంకులు డబ్బులు తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా తప్పే బ్యాంకుది. దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశానికి 8 విపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. మోడీకి వ్యతిరేకంగా పోరాటం, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా విపక్షాలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు శరద్ పవార్. ఎన్సీపీ, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీతో పాటు పలు విపక్ష పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తృతీయ కూటమి ఏర్పాటు కోసమే శరద్ పవార్ నివాసంలో భేటీ జరిగిందా, మోడీని ఢీకొట్టే వ్యూహం సిద్ధం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ భేటీకి కాంగ్రెస్ కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు తృతీయ కూటమి ఏర్పాటు సాధ్యమైన, దీనికి సంబంధించి విశ్లేషించుకుందాం నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, ప్రస్తుతం నిన్న సమావేశమైతే జరిగింది, కొన్ని పార్టీలైతే హాజరైనాయి. అయితే ఒకటే చెప్తూ ఉన్నారు, ఆ పార్టీ నేతలు బయటకు వచ్చిన తర్వాత ఇది రాజకీయ సమావేశం కాదు, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన అంటే భావసారూప్యత కలిగిన పార్టీలు ప్రస్తుతం ఒక ఇంట్రాక్షన్ మాత్రమే దేశంలో ఉన్న సమస్యల గురించి అని చెప్తూ ఉన్నారు. ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఇది వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే, ఈ జరిగింది శరద్ పవార్ ఇంట్లో, ఆహ్వానించింది రాష్ట్ర యశ్వంత్ సిన్హా, వేదిక రాష్ట్ర మంచు. ఈ గందరగోళంలో రాష్ట్ర మంచు అనేది యశ్వంత్ సిన్హా బీజేపీ మాజీ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు వాజ్పేయి హయాంలో. యశ్వంత్ సిన్హా ఈ రాష్ట్ర మంచు అని పెట్టి గతంలో కూడా కొన్ని సమావేశాలు పెట్టారు. ఆ గతంలో జరిగిన సమావేశాలకు కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రతినిధులు మనీష్ తివారీ, రేణుకా చౌదరి హాజరయ్యారు కూడా. సో ఈసారి ఏమైతే రాష్ట్ర మంచి తరఫున ఆహ్వానం పోయింది, కానీ ఆహ్వానించిన వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు. సో ఇది ఒక సమస్య ఇప్పుడు. సో అది తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా మాకు సంబంధం లేదు, ఇది యశ్వంత్ సిన్హా ఈ మధ్యనే మా పార్టీలో చేరాడు, మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ ఈ ఆహ్వానం వెళ్ళింది మా పార్టీ తరఫున కాదు, మా పార్టీకి మీటింగ్ ఎలాంటి సంబంధం లేదు అన్నారు. సో ఇక మరి ఈ రాష్ట్ర మంచు పెట్టింది కదా, ఇది శరద్ పవార్ ఆహ్వానం మేర కాదు, శరద్ పవార్ ఎన్సీపీ మా సంబంధం లేదన్నారు. సో ఎవరికి సంబంధం లేకుండా జరిగిన విచిత్ర మీటింగ్ ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఇందులో అన్ని ప్రతిపక్షాలు పిలవలేదు, అన్ని ప్రతిపక్షాలు రాలేదు, పిలవలేదా రాలేదా మనకు తెలియదు. సో అందువల్ల ఇది ఒక పొలిటికల్ మీటింగ్ గా గనక అనుకుంటే ఇది ఫస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. సో ఇందులో అనేక ప్రాంతీయ పార్టీలకు కూడా ఆహ్వానం లేదు. సో అందువల్ల ఇది ఒక ఇనీషియల్ మీటింగ్ లాగానే కనబడుతుంది. సో కొంతమంది మేధావులు కూడా పిలిచారు, ఇప్పుడు కేసీ సింగ్ లాంటి డిప్లొమాట్లను పిలిచారు. సో అందువల్ల చూస్తుంటే కొన్ని పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడుకున్నట్లు కనబడుతుంది. సో కామన్ ఎజెండా, ఒకవేళ ఇది పొలిటికల్ ఫామ్ తీసుకుంటే అప్పుడు కామన్ ఇష్యూస్ ఆధారంగా, ఇప్పుడు రాష్ట్ర మంచి నాయకుడైన యశ్వంత్ సిన్హా ఒక డాక్యుమెంట్ కూడా డ్రాఫ్ట్ చేస్తారని అన్నారు. అంటే వివిధ ఇష్యూస్ పైన ఏ వైఖరి తీసుకోవాలి అని. ఇప్పుడు రైతు చట్టాలు, వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, పెట్రోల్ ధరలు ఉన్నాయి, నిత్యావసరాల ధరలు ఉన్నాయి, ప్రైవేటీకరణ ఇష్యూ ఉంది, లేబర్ రిఫార్మ్స్ ఉన్నాయి, ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ పైన ఏమైనా కామన్ గ్రౌండ్ కు అవకాశం ఉంటుందా? ఎందుకంటే రాజకీయ పార్టీలు రోజుకో స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు మీరు శబరిమల ఇష్యూ ఉంది ఉదాహరణకు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు శబరిమల పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను రాహుల్ గాంధీ ఆహ్వానించారు, కానీ ఆయన పార్టీకి చెందిన నాయకులు కేరళలో పెద్ద పోరాటం జరిపారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా. సో కేరళలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకే వైఖరి తీసుకుంది. అంటే మరి ఇంత భిన్నమైన వైఖరులు ఇలా ఉంటాయి, అంటే జాతీయ స్థాయిలో ఒక వైఖరి, రాష్ట్ర స్థాయిలో ఒక వైఖరి ఉంటుంది.
నిన్నొక వైఖరి ఉంటది రేపో వైఖరి ఉంటది. ఇప్పుడు వ్యవసాయ చట్టాలపైన కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేటీఆర్ వచ్చి కూడా సాధనగర్ టోల్ గేట్ దగ్గర కూర్చున్నారు, మంత్రులు కూర్చున్నారు, నిరంజన్ రెడ్డి గారు ఆలంపూర్ గేట్ దగ్గర కూర్చున్నారు. ఇదంతా జరిగింది. మోడీ అమిత్ షా కలిసి వచ్చాక మళ్ళీ కామ్ అయిపోయారు. సో అందువల్ల రాజకీయ పార్టీలు రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి సిఏఏ పైన తీసుకున్న చూశాం, పార్లమెంట్ లో ఏం చేశారు, తర్వాత వచ్చి అసెంబ్లీలో ఏం చేశారు. తమ విధానాలు ఉంటే కూడా శాసన మండలి రద్దు రద్దు చేయమని వన్ ఇయర్ క్రితం అడిగారు, ఇప్పుడు రద్దు చేయొద్దు అని అడుగుతున్నారు. అంటే నాగేశ్వర గారు ఇప్పుడు అంటే ఇందాక మీరు అన్నట్టుగా కూడా నాగేశ్వర గారు ఇందాక మీరు అన్నట్టుగా కూడా ఎందుకు పెట్టారో ఏ ఎజెండాతో పెట్టారో ఒక విచిత్రమైన మీటింగ్ అనుకున్నా కూడా, కానీ ఒక ప్రారంభం అయితే అయింది కదా, ఒక చర్చ అయితే మొదలైంది అనిపిస్తోంది. నేను అంటున్నా అదే, ఆ చర్చ జరిగింది కానీ ఆ పార్టీల ఉదాహరణలు ఇప్పుడు నేను రెండు మూడు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే రాజకీయ పార్టీలు రోజుకో వైఖరి తీసుకుంటాయి, రాష్ట్రానికి ఒక వైఖరి తీసుకుంటాయి, సందర్భాన్ని బట్టి ఒక వైఖరి తీసుకుంటాయి. ఇలాంటి వాటితో మీరు బీజేపీని ఎదుర్కోగలరా? మీరు కామన్ ఎజెండాకి రండి, ఒక నిర్దిష్టమైన ఎజెండాకి రండి. సో ఆ ఎజెండా మొదలు ఒక ఎజెండా ఫామ్ అవుతే ఒక ప్రజల ఎజెండా చుట్టూ పార్టీలు ఏకం కావాలి తప్ప మీ పదవీ కాంక్షల చుట్టూ పార్టీలు ఏకం కావాలంటే ఎలా? ఇప్పుడు ఇది నిజంగానే ప్రజల ఎజెండా కూడా జరిగిందా? శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాలన్న ఆలోచన, ఎందుకంటే ఇందులో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏంటి అంటే శరద్ పవార్ ను రాష్ట్రపతిగా మొదలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. సో ఓడించిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ క్యాండిడేట్ అవుతాడు. ఉత్తరప్రదేశ్ లో కనుక బీజేపీ ఓడిపోయి రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్ కనుక గెలిస్తే 2024 లో బీజేపీని ఓడించడం సులభం అని, అది నిజమే, అక్కడ దాకా బాగానే ఉంటది. కానీ 2024 లో గెలిచినాక మీరు మూడు నెలల ముచ్చటైతే జనతా పార్టీ లాగా, యునైటెడ్ ఫ్రంట్ లాగా, నేషనల్ ఫ్రంట్ లాగా మళ్ళీ 2026 లో భారీ మేడతో బీజేపీ వస్తుంది. 77 లో ఇందిరాగాంధీని చిత్తు చిత్తు ఓడించిన జనతా పార్టీ 80కి వచ్చే వరకు ఇందిరాగాంధీ భారీ మేడతో గెలవలేదా? మనం చూసాం కదా. సో అందువల్ల ఇప్పటికైనా రాజకీయ ఇన్ని అనుభవాలు మన ముందుంటే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు చేయాల్సింది, అయ్యా మీ మమతా బెనర్జీని ప్రధాని చేసుకో, శరద్ పవార్ ను రాష్ట్రపతి చేసుకో, రాజకీయాలద్దు, స్పష్టంగా ప్రజల ఎజెండా పైన పెట్టండి. ఇప్పుడు మీరు లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ కొరకు కలకత్తా వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, తర్వాత ఎప్పుడైనా వెళ్ళిండ మళ్ళీ వెళ్ళడం కాదు, పోనీ వాళ్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? స్టాలిన్ కు మద్దతుగా, మమతా బెనర్జీకి మద్దతుగా పాల్గొన్నారా ఎన్నికలు? ఎక్కడన్నా విజయన్ దగ్గరికి వెళ్ళారు, విజయన్ కు మద్దతుగా పాల్గొన్నారా? అంటే మీకు అవసరం వచ్చినప్పుడే రాజకీయ ఫెడరల్ ఫ్రంట్లు, థర్డ్ ఫ్రంట్లు, ఫోర్త్ ఫ్రంట్లు ఇవే తప్ప మీ ఇప్పుడు మీకు మీ రాజకీయ అవసరాల కొరకు, వ్యూహాల కొరకే తప్ప ప్రజల జీవితాల కొరకు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆ రోజు కోల్కతా వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, చెన్నై వెళ్ళి, వీళ్ళందరినీ కలిసినప్పుడు ఫెడరల్ ఫండ్ రిలవెంట్ అయితే ఇవాళ ఎందుకు రిలవెంట్ కాదు? మళ్ళీ ఎప్పుడు రిలవెంట్ అయితే 23 జూలై ఆగస్ట్ లో వస్తుంది మళ్ళీ ఫెడరల్ ఫండ్. ఒకవేళ అప్పుడు రాకపోతే 2024 ఫిబ్రవరి మాత్రం గ్యారంటీ మళ్ళీ ఫెడరల్ ఫండ్ అంటారు. చూడండి, నేను ఇవాళ రాసిస్తా మీకు, ఇప్పుడు పంచాంగం రాయొచ్చు, రాజకీయ పంచాంగం, పలానా రోజు అమాస్య, పలానా రోజు ఏకాదశి, పలానా రోజు త్రయోదశి అని. సో ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మీకు ఎప్పుడు మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేటీఆర్ మాట్లాడతాడు, మళ్ళీ ఎప్పుడు ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్ నుంచి మాట్లాడతాడు, ఎప్పుడు ప్రశాంత్ రెడ్డి రాక్షసులు లంక అంటాడు, ఎప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫండ్ అంటాడు, ఇవన్నీ రాసి వచ్చి మాకు డేట్లతో సహా మీరు చూడండి. ఫిబ్రవరి మార్చ్ 2024 మళ్ళీ కేసీఆర్ ఫెడరల్ ఫండ్ అంటాడు, మీరు రాసుకోండి కావాలంటే, మీరు రాసుకోండి. అంటే ఇలా ఎప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు, ఎప్పుడు అనరు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి భోజనం పెడతారు, ఎప్పుడు లంకలో రాక్షసులు అంటారు? వీటికో పంచాంగం ఉంటది తిథి నక్షత్రం లాగా. సో అందువల్ల ఈ రాజకీయ పంచాంగాలు వదిలి ప్రజా జీవితాల ఆధారంగా మీరు గనక ముందుకు రండి. మమతా బెనర్జీ ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి, ఇప్పుడు ఆమె బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పోరాట శక్తి. మనకి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు మోడీకి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు, ఎన్నికలయ్యాక ఏమైంది? మాట లేదు, ముచ్చట్లేదు. ఎన్నికల ముందు టీడీపీ వైసీపీ పోటీ పడి మోడీ పైన అవిశ్వాస తీర్మానాలు, ఇప్పుడు విశ్వాస తీర్మానాలు. అసలు రాజకీయ పార్టీలకు ఒక ఖచ్చితమైన వైఖరి ఉందా?
నాగేశ్వర్ గారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం కూడా, ఈ సమయంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రోజున బీజేపీని ఎదుర్కొనేందుకు మూడో ఫ్రంట్ గానీ లేకపోతే నాలుగో ఫ్రంట్ గానీ వస్తాయన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ వచ్చినా ఎదురుడ్డి నిలబడలేవు. ఈ ఫ్రంట్ ఇప్పుడు చేసేవి ఫ్రంట్ ప్రయత్నాలు కావని ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. అంటే దీని వెనకాల రాజకీయ వ్యూహం ఉందా, దీని అంతరార్థం ఏంటి? అంటే ఇప్పటి నుంచి ఫ్రంట్ కోసం, ఒక థర్డ్ ఫ్రంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయంటే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతాయన్న ఉద్దేశం కాబోలు. ఏమనుకోవచ్చు అంటే, ప్రశాంత్ కిషోర్ అసలు రాజకీయ వ్యూహరచన నుంచే వైదొలగానని చెప్పాడు. మళ్ళీ శరద్ పవార్ ను ఈ 10 రోజుల్లో 2 సార్లు కలిశాడు. సో ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకులతో కలిసి కలిసి ఆయన కూడా రాజకీయ నాయకుడే, ఆయన జనతాదళ యూలో నాయకుడు కూడా అయ్యాడు మధ్యలో. అందువల్ల దే వాంట్ టు ప్లే ద కార్డ్స్ టు ద చెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఇప్పటికిప్పుడు ఇది తృతీయ ఫ్రంట్, చతుర్థ ఫ్రంట్, పంచమి ఫ్రంట్ అంటే జనం ఒప్పుకోరు. అందువల్ల ఒక కామన్ గ్రౌండ్ కొరకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు. కామన్ గ్రౌండ్ బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు కామన్ గ్రౌండ్ కొరకు ప్రయత్నం చేయడం సంతోషం. కానీ ఈ కామన్ గ్రౌండ్ ప్రజలకు ఉపశమనం కలిగించేదిగా, ప్రజా సమస్యలపైన పోరాడేదిగా, ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని మార్చేదానికి ఉపయోగపడాలి తప్ప, మోడీని గద్ద దించి శరద్ పవార్ ను గద్దనెక్కిస్తే, మోడీని దించి మమతా బెనర్జీని గద్దనెక్కిస్తే దేశం బాగుపడతా నమ్మకం నాకు లేదు. అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా ఇది ఫ్రంట్ సమావేశం కాదని చెప్తున్నా కూడా, నిన్న చెప్తూ ఉన్నారు నిరుద్యోగం, కరోనా మేనేజ్మెంట్, ఇతరత్ర సమస్యలకు సంబంధించి మేము చర్చించుకున్నామని చెప్తున్నారు. ఈ సమస్యల గురించి చర్చించినా కూడా కాంగ్రెస్ ని దగ్గరికి రానియకుండా ఎంతవరకు ఇది సాధ్యం అవుతుంది, ఈ పోరాటం, ఈ ఉద్యమం అనేది ప్రజా సమస్యల మీద? అంటే రాహుల్ గాంధీ మీద నమ్మకం లేక లేకపోతే ఇష్టం లేక పక్కన పెడుతున్నారా, ఏమనుకోవాలి? ఇప్పుడు క్రికెటర్లు గ్రౌండ్ లో దిగి మ్యాచ్ ఆడుకుంటాం, మాది క్రికెట్ కాదండి ఇట్లా. రాజకీయ నాయకులు ఆడ కూర్చొని దేని గురించి చర్చించుకున్నారు? సో రాజకీయ నాయకులు, ఇంతమంది రాజకీయ నాయకులు కూర్చొని మేము రాజకీయాలు చర్చించలేదు. పోనీ ఏం చర్చించారు? అమితాబ్ బచ్చన్ సినిమాల గురించి చర్చించారా? షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ నటన గురించి చర్చించారా? నాకు చెప్పండి. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి చర్చించారా? సో రాజకీయ నాయకులు కూర్చున్నప్పుడు రాజకీయాలే చర్చిస్తారు అనుమానమే లేదు. కాంగ్రెస్ ను పిలవలేదు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నేను చాలా సార్లు చెప్పాను, బీజేపీకి వ్యతిరేక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలంటే కాంగ్రెస్ పార్టీ 200 సీట్లలో బలంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి 200 సీట్లలో కాంగ్రెసే. సో మరి కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా వీళ్ళు ఒక విస్తృతమైన బీజేపీ వ్యతిరేక వేదిక ఎలా నిర్మిస్తారు? సాధ్యమవుతుందా అది? సో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు ఇది. అందువల్ల అదొక, అయితే అదే సమయంలో కాంగ్రెస్ కలుపుకుంటే మళ్ళీ ఎవరిని కాంగ్రెస్ నాయకత్వాలు అంగీకరించరు, వాళ్ళు వేరే నాయకుని ఎవరిని ప్రధానమంత్రి పదవికి అంగీకరించరు. అందుకే ప్రధానమంత్రి ఎవరు అనే దానితో మొదలైతే ఇది తెగేది కాదు. కానీ ప్రజా సమస్యల పైన కనుక కలిస్తే అన్ని పార్టీలు కలుపుకోవచ్చు, ఈవెన్ బీజేపీలు కూడా వచ్చి కలుస్తామంటే మంచిదే కదా. ఇప్పుడు కొన్ని ఒక అంశం పైన బీజేపీ కూడా అదే చెప్పింది అనుకోండి, ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి. ఒకవేళ బీజేపీ కూడా అందుకు ఒప్పుకుంటా అంటే సంతోషమే కదా, తప్పేముంది? సో అందువల్ల అల్టిమేట్ గా ప్రజా సమస్యలు కేంద్ర బిందువుగా ఈ చర్చ జరిగింది అని అంటున్నారు. అదే జరిగితే సంతోషం. ప్రజా సమస్యల పైన సారూప్యత ఆధారంగా రాజకీయ సారూప్యత ఏకీకరణ జరగాలి. ఓకే, ఇక మరో ముఖ్యమైన అంశం, కరోనా కష్టకాలంలోనూ స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. నిన్న సెన్సెక్స్ ఏకంగా రికార్డే సృష్టించింది. ఇంట్రాడేలో మరో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 53,057 పాయింట్లను తాకింది. ఒకవైపు కరోనా, మరోవైపు లాక్డౌన్ పరిస్థితుల్లోనూ మార్కెట్లు లాభాల ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. మరి ప్రస్తుతం కోవిడ్ 2వ దశ ఉధృతి కొనసాగుతోంది. త్వరలో 3వ ముప్పు తప్పదని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా అవేవీ స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించడం లేదు. ప్రస్తుతం టీకా కార్యక్రమం వేగంగా పుంజుకోవటం, అలాగే లాక్డౌన్ ఆంక్షలు సడలించడం వంటి అంశాలు మార్కెట్ కు సానుకూల వాతావరణాన్ని ఇచ్చాయి. మరి స్టాక్ మార్కెట్ పై థర్డ్ వేవ్ ప్రభావం ఉండబోదని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నాగేశ్వర్ గారు ఏమంటారు, కరోనా కష్టకాలంలో కూడా ఈ స్టాక్ మార్కెట్ దూకుడుకి ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది? అంటే స్టాక్ మార్కెట్ అనేది కరోనా కేసులతో సంబంధం లేదు, లాక్డౌన్ కాదు కదా అది. స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుందంటే అనేది మనకు అర్థం కావటానికి తెలుగులో ఒక సామెత ఉంది, పెరిగేది విరుగుడు కొరకే అని. సో అందువల్ల మీరు రాసి పెట్టుకోండి, ఏ క్షణమైనా స్టాక్ మార్కెట్
భారీగా పతనాన్ని చూస్తుంది 10-15% కరెక్షన్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ల స్వభావం ఇది బబుల్ ఇస్ రెడీ టు బర్స్ట్ ఆ బెలూన్ ఎప్పుడైనా బద్దలు కావచ్చు అయితే ఎప్పుడు బద్దలైతది నాకు తెలియదు మీకు తెలియదు ఎవరికీ తెలియదు ఇప్పుడు 53,000 56,000 దగ్గర బద్దలైతదా 60,000 దగ్గర బద్దలైతదా ఆ బెలూన్ బస్ట్ కాక ముందు ఇన్వెస్ట్ చేసి బయటికి వస్తే లాభం మీరు బెలూన్ బద్దలయ్యే టైం కు అక్కడే ఉన్నారనుకోండి నష్టం భూకంపం వచ్చే టైం కు మీరు అక్కడే ఉన్నారనుకోండి మీ బిల్డింగ్ లో ఉన్నారనుకో బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి ఇబ్బంది వస్తుంది భూకంపం వచ్చే టైం లో మీరు ఏదైనా వేరే ఊరికి వెళ్ళారనుకోండి ఏమి రాదు సో అందువల్ల స్టాక్ మార్కెట్ చాలా టూ హాట్ అన్నేచరల్ అసహజమైన టెరిటరీలో ఉంది ఎందుకు అన్నేచరల్ ఉంది అన్న దానికి మీకు కొన్ని ఫిగర్స్ చెప్తాను నేను జనవరి అంటే ఈ ఫైనాన్స్ ఈ ఇయర్ ఈ బిగినింగ్ మీకు లాస్ట్ వన్ ఇయర్ క్రితం నుంచి చూసుకుంటే జూన్ టు జూన్ జూన్ 2022 జూన్ 2021 తీసుకుంటే అరౌండ్ 33,000 ఉండే వన్ ఇయర్ క్రితం సెన్సెక్స్ ఇవాళ 53,000 అయింది అంటే నియర్లీ 95% ఒక్క వన్ ఇయర్ లో పెరిగింది మీరు ఆలోచించండి ఇది నేచురల్ గ్రోత్ ఇక రెండవది మీకు మీకు ఈవెన్ ఐ టెల్ యూ అంటే 33-53% అంటే సారీ 95 కాదు అరౌండ్ 60% పెరిగింది 33-53 మీకు మార్చ్ 24 అంటే లాక్డౌన్ విధించిన రోజు 27,600 ఇవాళ 53 అంటే సుమారు 95% పెరిగింది అంటే లాస్ట్ వన్ ఇయర్ లో 60% సుమారు పెరిగింది లాస్ట్ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు 95% పెరిగింది సో ఇది ఇది ఒక ఉదాహరణ నేచురల్ కు రెండో ఉదాహరణ చెప్తాను మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో అంటారు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీల షేర్లు ఇంటూ షేర్ విలువను కలిపితే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు ఇది హైయెస్ట్ గతంలో 76 మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో ఇప్పుడు 112 ఉంది ఇది రెండో ఉదాహరణ మూడో ఉదాహరణ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటారు అంటే ఒక షేర్ విలువ ఎంత ఆ షేర్ కు వచ్చేటువంటి ఆదాయం ఎంత అని ఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో లాస్ట్ 5 ఇయర్ ఎవరేజ్ 21 ఇవాళ 32 అబౌవ్ ఉంది అంటే ఈ మూడు ఉదాహరణలు సరిపోతాయి మీకు ఎంత అసహజమైన వృద్ధిలో స్టాక్ మార్కెట్ ఉంది అని ఎందుకుంది అంటే అనేక కారణాలు మీరు అడిగిన క్వశ్చన్ కరోనా టైంలో కూడా ఎందుకుంది -7.3% జీడిపి 2021 లో అంటే లాస్ట్ వన్ ఇయర్ లో జీడిపి 7.3% తగ్గింది కానీ స్టాక్ మార్కెట్ 60% పెరిగింది ఎట్లవుతుంది మరి దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నప్పుడు అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు స్టాక్ మార్కెట్ కు సంబంధం లేదు స్టాక్ మార్కెట్ అనేది ఆ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీల లాభాలను బట్టి ఉంటుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ సెన్సెక్స్ లో ఉండే 30 కంపెనీల లాభాలను బట్టి ఉంటుంది ఈ కాలంలో దేశ జీడిపి -7.3% ఉంది కానీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీల లాభాలు 57% పెరిగాయి అంటే సగటు భారతీయుని ఆదాయం దెబ్బతింటున్న సమయంలో అంబానీ అదానీ లాంటి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యున్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 57% పెరిగాయి అంటే నాగేశ్వర గారు ఇప్పుడు మీరన్నట్టుగా కూడా అంటే మీరన్నట్టుగా కూడా ఇది అసహజ వృద్ధి మనకు తెలిసిపోతుంది ఇది నేచురల్ గా రాలేదు ఈ గ్రోత్ అనేది కానీ ఇక్కడ మార్కెట్ అనలిస్టులు కానివ్వండి లేకపోతే మోర్గాన్ స్టాన్లీ లాంటి కంపెనీలు కానివ్వండి ఒక విషయాన్ని చాలా స్పష్టపరుస్తున్నాయి ఇంకో సంవత్సరం పాటు ఇదే బుల్ రన్ కొనసాగుతుంది అని అంటే ఏ విధమైన దీని మీద ఆధారపడి బుల్ రన్ కొనసాగుతుంది ఇందా మీరు చెప్పినట్టు మార్కెట్ క్రాష్ అవుతుంది పెరుగుట విరుగుట కొరకే అని ఆలోచించినప్పుడు ఏ విధంగా ఇది సాధ్యపడుతుంది ఎప్పుడో వాళ్ళు చెప్పేటప్పుడు మధ్యలో ఇంకోటి కూడా ఇస్తారు మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ కనిపెడతారు ఇట్లా మీరు కావాలని చూడండి అంటే సిగరెట్ తాగడం శరీరానికి హానికరం అనే స్టాట్యుటరీ వార్నింగ్ లాగా మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ టు రిస్క్ అని పెడతారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఉదాహరణకు మార్గన్ స్టాన్లీ చెప్పింది కదా నేను ఇన్వెస్ట్ చేసి రేపు స్టాక్ మార్కెట్ పడిపోతే మార్గన్ స్టాన్లీ వారు నాకు నష్టపరిహారం ఇస్తున్నా సో వాళ్ళు చెప్తారు ఎవరికీ తెలియదు ఇప్పటిదాకా అలా తెలిస్తే అందరము వెళ్ళి స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటాం పొద్దున్న టీవీలో మాట్లాడుకుంటాం పొద్దున్న లేదు అదే పని చేస్తాం 60,000 దాకా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది వన్ ఇయర్ దాకా పెరుగుతుంది అంటే
అందరము వన్ ఇయర్ దాకా ఇన్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాం కదా అమాయకుల మనమే అంట అవును మీరు అన్నది కరెక్టే ఎందుకంటే ఇంత ఇందాక మీరు చెప్పినట్టు ఇంత పాండమిక్ లో కూడా ఇంత పెరిగిందంటే 23-27 వేల నుంచి ఇంత 53 వేల దాకా వచ్చిందంటే అటు బంగారం మీద పెట్టుబడి పెట్టే కంటే కూడా ఆ పెట్టుబడులు తీసుకొచ్చి దీంట్లో పెడితే మంచిదని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు నేను అనేది అదే పెరుగుతుంది అని పెరగదు అని నేను అంటలేను పెరుగుతుందన్న గ్యారంటీ ఇవ్వలేమని మాత్రమే అంటున్నాను నేను పెరగదు అని అంటలేను ఎందుకంటే ఇప్పుడు మీకు భారీ ఎత్తున విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ దేశంలోకి వచ్చాయి లాస్ట్ 1 ఇయర్ లో 276,000 కోట్లు వచ్చాయి ఎందుకు వచ్చాయి అంటే అమెరికాలో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అన్న పేరిట పెద్ద ఎత్తున డాలర్లు ప్రింట్ చేసి చీప్ మనీ చీప్ లిక్విడిటీ అంటారు సో దాన్ని ఎకానమీలో పుష్ చేసే వరకు ఆ చీప్ లిక్విడిటీ కాస్త ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ మార్కెట్స్ లోకి వచ్చాయి రెండు అమెరికాలో ఈ వడ్డీ రేట్లు నియర్ జీరో ఉన్నాయి సో ఈ రెండు కారణాల వల్ల వచ్చాయి కానీ ఇప్పుడు ఈ రెండు కూడా మారుతాయని అంటున్నారు ఎందుకంటే అమెరికాలో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ ను వాళ్ళు క్లోజ్ స్టాప్ చేస్తున్నారు అయితే అది ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే బహుశా 2023 లో స్టాప్ కావచ్చు అని అంటున్నారు సో అందువల్ల ఇంకో కొంతకాలం ఈ చీప్ మనీ అవైలబుల్ గా ఉండొచ్చు కానీ ఎప్పుడు అవుతుందో తెలియదు అలాగే వడ్డీ రేట్లు కూడా అమెరికాలో పెరగచ్చు అంటున్నారు అమెరికన్ ఎకానమీ కూడా అన్యూజువల్ గా రికవరీ అవుతుంది సో అందువల్ల అమెరికాలో కనుక ఎకానమీ రికవర్ అయినా వడ్డీ రేట్లు పెరిగినా అక్కడ ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఆపేసినా ఈ విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఆగిపోతుంది సో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఆగిపోతే స్టాక్ మార్కెట్ బుల్ రన్ ఆగుతుంది అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంచనా ఎవరము ఖచ్చితంగా చేయలేము ఇక రెండవది ఏంటంటే మన రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మ్యూచువల్ ఫండ్ ద్వారా లాస్ట్ ఇయర్ 4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఇక్కడ ఎక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆప్షన్స్ లేవు కరోనా టైంలో సామాన్యుడికి డబ్బులు లేవు కానీ డబ్బులున్న వాళ్ళకి డబ్బులు ఉన్నాయి సో డబ్బులున్న వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ లో పెడదామంటే కరోనా టైంలో అవకాశం లేదు బంగారం మీద పెడదామంటే అది అడ్డగోలు గా పెరిగింది బ్యాంకుల్లో పెడితే ఆ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ తక్కువ దాంట్లో కూడా అది ఇంకంటా వెళ్ళిపోతుంది అందువల్ల మరో మార్గం లేక స్టాక్ మార్కెట్ లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి సో అందువల్ల ఇక ఇండియన్ ఎకానమీ కూడా రికవర్ అవుతుంది ఇప్పుడు సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ అంతా క్రిపిలింగ్ గా ఎకానమీ పైన ఉండదని కూడా నమ్మకం వ్యాక్సినేషన్ కూడా పెరుగుతుంది ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా స్టాక్ మార్కెట్ పెరుగుదల కారణమైన బట్ నేను మొదట్లోనే చెప్పినట్లు ఇది అసహజమైన వృద్ధి బాటలో ఉన్నాయి ఇది సో భయంకరమైన స్పీడ్ లో రోడ్డు పైన వాహనం పోతుంది ఏ ప్రమాదం లేకుండా ఇల్లు చేరొచ్చు చేరదని కూడా ఎవరు చెప్పలేరు హై స్పీడ్ లో పోయినోడల్లా యాక్సిడెంట్ అవుతుందని గ్యారంటీ ఎవరు ఉండదు కానీ హై స్పీడ్ అన్యూజువల్ స్పీడ్ 140-150 లో పోయేవాడు వేగంగా ఇల్లు చేరేందుకు ఎంత అవకాశం ఉంటుందో ఎక్కడో తాను యాక్సిడెంట్ అయ్యడానికి కూడా అంతే ఓకే నాగేశ్వర్ గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు